సంవత్సరాలుగానే కేసీఆర్ తోటి 27 అడుగులు అడుగు వేసిన ఆయన ఇంట్లో పడుకున్నాడు రోడ్ల మీద వంట వార్పులు నేను పాల్గొన్నా పిల్లలు పెట్రోల్ మంటల్లో మాడిపోయినాడు పెట్రోల్ వేసుకొని జైతలన అన్నాడు ఆ పిల్లల శవాలను ఊర్లకు మోసుకుపోయిన నేను మన్న కరోనా కష్టకాలంలో అందరూ భయపడి ఇళ్ళల్లో పడుకుంటే నేను మాత్రం కరోనా పేషెంట్ల మధ్య తిరుక్కుంటూ ధైర్యాన్ని ఇచ్చి చనిపోయినటువంటి తండ్రి చనిపోయిన తండ్రి శవం దగ్గరికి కొడుకులు రాకపోతే చనిపోయిన తల్లి దగ్గరికి బిడ్డలు రాకపోతే ఆ శవాలను తీసుకుపోయి కాలపెట్టిన దగ్గర మేమున్నాం కానీ అకారణంగా అన్యాయంగా వీడు చాలా పెద్ద ఎదుగుతున్నాడని చెప్పి ఏమి పుట్టిందో కానీ నన్ను బయటికి వెళ్ళగొట్టాడు బయటికి వెళ్ళగొట్టిన రోజు మొట్టమొదటి బయటికి వెళ్ళగొట్టిన మొట్టమొదటి రోజు మొట్టమొదటి ఫోన్ వచ్చింది రాహుల్ గోపాల్ గారిది నాకు ఏమని ఫోన్ చేశానంటే చూడు 20 ఏళ్ళు ఆయన అడుగులో అడుగు వేస్తుంది ఉద్యమాన్ని నడుపుతుంది మంత్రి పదవి ఇస్తే కూడా మచ్చతోకుండా చేస్తుంది కానీ ఇంత వాడుకున్న నిన్ను గిట్ల తీసేయడం బాగలేదు సుమా ఆయన బొంద ఆయన తవ్వుకుంటుంది అని ఆయన కేసీఆర్ బొంద కేసీఆర్ తవ్వుకుంటున్నాడు తర్వాత తెల్లారి నుంచి ఫోన్లు వస్తున్నాయి నేను అనుకున్నా ఆ ఫోన్లన్నీ కూడా నాకు సానుభూతి చెప్పడానికి వస్తున్నాయేమో నేను అనుకున్నా నాకు సానుభూతి చెప్పడానికి రాలే అన్నా మంచి పని అయింది అన్నారు నాకు పరిశీలన అనిపించి మంచి పని అయింది అని చెప్పి కేసీఆర్ తో కొట్లాడే ఒకటి మొగుడు కావాలని చెప్పి అనుకున్నాం నువ్వు వచ్చినవానా అన్నారు వాళ్ళు ఎవడు పైకి వచ్చినా ఎవరు మాట్లాడినా క్షణాల మీద తొక్కేస్తాడు కానీ నువ్వు 20 ఏళ్ళు ఆయనతో ఉన్న బిడ్డవా నీ వెనుక మేము ఉంటాం సంగతి ఏందో తెలుసుకుందామని చెప్పి నాకు చేయితనిచ్చింది తెలంగాణ యువత మీ పక్కకి ఎవరు ఏముంటాయి నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ లో ఎవరు నిలబట్టిండు ఆయన జానారెడ్డి గారు నిలబట్టిండు అటు పక్క హుజూర్ నగర్ ఎవరు నిలబట్టిండు ఉత్తమకుమార్ రెడ్డి నిలబట్టిండు అక్కడ కొడంగల్ ఉండే మహబూబ్ నగర్ లో అక్కడ ఎవరు నిలబట్టిండు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలే గొర్రె మందల మీద తోడలు దాడి చేసినట్టు మంత్రులు ఎమ్మెల్యేలు పోవాలి దొంగ పనులు చేయాలి దొంగ ఓట్లు నమోదు చేయాలి భయపెట్టాలి ఓట్లు వేసుకోవాలి బండిగా పిసకాలి అని కేసీఆర్ ఇక నావంట వచ్చింది నీ అన్న నేనన్నా కేసీఆర్ గారు నా ముఖంతో నేను కలిసినా నీ ముఖంతో నేను కలిసినా తెలుసుకుందా అన్న నేను పోటీ చేస్తే 6 నెలల కాలం పాటు భూలోకంలోనే నరకమంటేందో చూసిన వ్యక్తి నేను గుర్తుపెట్టుకోండి అయినా నా భార్య ఒకటే ఒక మాట ఉన్నది అయ్యా కేసీఆర్ తో యుద్ధం చేస్తే సగం సగం చేయకు సచ్చినా పర్వాలేదు మొత్తం ఆస్తులు అమ్ముకున్నా పర్వాలేదు తుదకంట యుద్ధం చేద్దామని ప్రకటించిన నా భార్య ఇవాళ మీరు ఎట్లయితే ఇక్కడ గొర్లియ్యకుండా ప్రయత్నం చేస్తున్నారు దళిత బంధు 15 లక్షల రూపాయలు చొప్పున డీడీలు ఇచ్చి పాస పుస్తకాలు ఇచ్చి 47 వేల మంది దళితుల్ని గుళ్ళ మీద ప్రమాణం చేయించారు వాళ్ళు నా గొల్ల కురుమలకు అక్కడ కూడా ఇట్లా పైసలు వేసిన వాళ్ళు పైసలు వేసి పసుపు బియ్యం పెట్టి ప్రమాణం చేయించారు వాళ్ళు చెప్తే ఒక 5 రోజులు చెప్పిన కథంతో రోజు 6 నెలల కాలం పాటు మా వాళ్ళంతా అన్ని మంచిది 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 అన్నారు వాళ్ళ ధర్మాలకు వాళ్ళ డోర్లకు ఏమేసి పెళ్ళి కదా మా ఓటు టీఆర్ఎస్కే ఈటలన్నా మా ఊరికి రావద్దు మా ఇంటికి రావద్దు ఇది వేషం నేను అడిగిన ఏం దగ్గర ఇట్లా వేస్తున్నాడే బలవంతంగా వేసిపోతుంది బిడ్డ అన్నారు ఊళ్ళల్లా బ్యానర్లు కట్టించుడు
డోర్లకేమో స్టిక్కర్ లేయించరు. ఈటల గారు మా ఇంటికి రావద్దు, నేను టీఆర్ఎస్ గా ఓటేస్తాం. బయట చాలా మంది టీవీలో అనుకుంటుంటే అయ్యో గిట్ల అయిపోయా గిట్ల అయిపోయా. నేను చెప్పిన అరే మా హుజరాబాద్లో ఎంత తెలివి కళ్ళల్లో ఎన్నికల రిజల్ట్ రేపు తెలుస్తా అని చెప్పిన. గుద్దుడు గుద్దుతే దిమ్మ తిరిగింది కేసీఆర్కి. నేను అదే చెప్పిన అరే ఈటల రాజేంద్ర అంటాడు మోరీలు కట్టడానికి వాడుకు బిడ్డ, ఈటల రాజేంద్ర అంటాడు సిమెంట్ కట్టడానికి వాడు, ఈటల రాజేంద్ర అంటాడు కేసీఆర్ అహంకారం మీద దెబ్బ కొట్టడానికి వస్తానని చెప్పి చెప్పినాను. ఇవాళ ఆ బాటలో మళ్ళీ రాజీనామా చేసి వచ్చిన బిడ్డ రాజగోపాల్ రెడ్డి. మేము పోవడం కోసం కాదని మేము వాళ్ళ లెక్క రండా లెక్క పోరాటం చేయడం గుర్తుపెట్టుకో, చేస్తే బరిగించి కొట్టాడు పోరాటం చేస్తాను. అరే నా కొడుకులారా, మీరు ఏం ఎమ్మెల్యేలు, మీరు ఏం మంత్రులు, మీరు మీకు బతుకు మీ బతికేయండి. ఊళ్ళలోకి వచ్చి మీ కార్యాలయంలో నిక్కరబాటలు తీసుకొచ్చి దావతులు ఇచ్చి ఓట్లేమని చెప్తారా? ఇదేనా మీ బతుకు? మీకు ఓట్లేసిన దగ్గర వేసినారు దావతు మీరు? మీకు ఓట్లేసి గెలిపించిన దగ్గర గొర్రెకు పైసలు ఇచ్చిందా? మీకు ఓట్లేసి గెలిపించిన దగ్గర డబ్బులు బెడ్రూమ్ ఇచ్చిందా? ఇవాళ మీ ముఖాలకు ఇక్కడికి వచ్చి గొర్రె లెక్క పని చెప్పగానే మా దగ్గరికి వచ్చి మా ప్రజలు బోల్తో కొట్టిస్తారా? హుజూరాబాద్ లో ఇళ్ల కాళ్ళ పాటు మా వాళ్ళు తిన్నారు, తాగిండ్రు, డబ్బులు తీసుకున్నారు, గుళ్ళు కట్టుకున్నారు, కమ్యూనిటీలు కట్టుకున్నారు. ధర్మానికే నా ఓటు, రాయందర్ బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఓట్లేసింది. ఇవాళ ఇక్కడ కూడా నాకు తెలిసి హుజూరాబాద్ కంటే గొప్ప భూమి, గొప్ప గడ్డ, గొప్ప మట్టి నా నల్లగొండ మట్టి. పౌరుషానికి మారిపోయిన నల్లగొండ, త్యాగాలకు మారిపోయిన నల్లగొండ. తెలంగాణ ఉద్యమాల్లో తొలి అమరుడు శ్రీకాంత చారి ఈ గడ్డ బిడ్డమే. సూర్యాపేట బిడ్డ, వేణుగోపాల్ రెడ్డి మంటల్లో మారిపోతూ జయతెలంగాణ బిడ్డ ఈ గడ్డ బిడ్డమే. తెలంగాణ సాయుధ పోరాటం నడిపే బిడ్డ ఈ గడ్డ బిడ్డలు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ లెక్కనే అమలు పోతే వారికి కూడా ఒక గొప్ప మంత్రి పదవి వచ్చేది. 12 మంది అమ్ముడు పోయినాడు. ఇవాళ ఏ సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి అయిందో వారికంటే గొప్ప మంత్రి ఇవాళ మీరు అయ్యేది. కానీ నన్ను మంత్రి పదవి కాదు కావాల్సింది, నాకు కావాల్సింది కేసీఆర్ అహంకారం మీద దెబ్బ కొట్టుడే నా ఎజెండా అని చెప్పి. పదవుల కోసం పెద్దలు ముళ్ళకూడదు, డబ్బుల కోసం కాదు మనిషి పుట్టింది, ధర్మం కోసం ఉండాలి, పిల్లల కోసం ఉండాలని చెప్పి భావించి ఇవాళ పదవిని గడ్డి పోసల్లాగా ముఖం మీద కొట్టి ఇవాళ మునుగోడు పేరు చింతకు వచ్చిన బిడ్డను మీరు నిన్ను మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నా. నిన్ను మనసుతో ఆశీర్వదించండి. నేను ఏం పని చేస్తున్నానో రేపు ఆ వారు కూడా అదే పని చేస్తారు. మేము మాత్రం ఒక మాట ఇచ్చిపోతున్నాం, ఈ తెలంగాణ గడ్డ మీద దుర్మార్గపు పాలన, కేసీఆర్ పాలన, కుటుంబ పాలన ఏదైతే కొనసాగుతుందో దాన్ని అంతమందించడమే పని తప్ప ఇంకో పని మాకు లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తే ఇవాళ వీళ్ళక బిచ్చమెత్తే పరిస్థితి రానియము. డబుల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత మాది. పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కౌలు రైతులకు కూడా ఖచ్చితంగా రైతు బంధు ఇచ్చే బాధ్యత మాదే. ఉన్న వాళ్ళకు ఇయ్యం రైతు బంధు, 100 ఎకరాల భూసంలకు ఇయ్యం రైతు బంధు. గుంతలు భూమి లేక భూమిని నమ్ముకొని ఇలా మట్టి పిల్లలుగా వ్యవసాయం చేస్తున్న కౌలు రైతాంగానికి తప్పకుండా ఇస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పెన్షన్లు పో, ఏ పెన్షన్ పోదు, ఏ కళ్యాణలక్ష్మి పోదు, ఏ రైతు బంధు పోదు, అవన్నీ కేసీఆర్ అబ్బ జాగీరు కాదు, అది మన జాగీరు. మన పైసలకు జీతగాడు కాపలదాడు కేసీఆర్ తప్ప కేసీఆర్ ఎప్పుడు ఓనర్ కాదు. మన నోర్లు కట్టి మన కడుపు కొట్టి ఎలా ఇంతకుముందు రాజగోపాల్ గారు చెప్పినట్టుగా గాలి మోటార్లు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు, ఇతర పార్టీలకు పైసలు పంపుతున్నాడు, ఇక దొంగ నోట్లు తెచ్చి మళ్ళీ గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గోల్మాల్ అనేది మన నోడిపోయిన కాదు, గోల్మాల్ అనేది కేసీఆర్ అయితే రేపు మళ్ళీ అని చెప్పి హెచ్చరిస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా మీ వైపు చూస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ గెలిపించి తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ధర్మాన్ని కాపాడమని దండం పెట్టడానికి వచ్చినారు కాబట్టి తప్పకుండా నేనేదో ఓట్లు 4 ఓట్ల కోసము సీట్ల కోసం అయితే ఇక్కడ రావు. అన్ని చూసి ఉన్న వాళ్ళం, అన్ని అనుభవించిన వాళ్ళం, మంత్రులు చేసినాం, అన్ని చేసినాం. కానీ ఇవాళ ఇక్కడ పరిపాలన చూస్తూ ఉంటే బాధైతుంది. దొంగలే దొంగ అని బతుకుతున్న పరిస్థితి కాబట్టి దయచేసి కేసీఆర్ నైజమైందో, కేసీఆర్ యొక్క అంతరంగమైందో మనకు అర్థమైంది కాబట్టి మీరు నిన్ను మనసుతో రాజగోపాల్ గారు గుర్తు, కమలం పువ్వు గుర్తు కాబట్టి, వారి జెండా కాశీ జెండా కాబట్టి, పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి
పెద్ద మనిషి ఎక్కడ ఉంటే కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉంది. యువకులారా యువకులారా, ఆ నానమ్మను అమ్మమ్మను ఆ మైకం నుంచి బయటపడేసి ఇది మన పైసలే పెన్షన్ వస్తుందమ్మా, మన పైసలే కళ్యాణ లక్ష్మి అని చెప్పి, మన పైసలే ఐదు మందిని చెప్పి వాళ్ళకు కన్విన్స్ చేసి రేపు ఒక్క ఓటు కూడా పోకుండా ఒక్క ఓటు కూడా పోకుండా నిన్ను మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సెలవిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.